ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమకవి అమ్మవారి ఆలయంలో పూజలు, అధిక సంఖ్యలో హాజరై అమ్మవారు దర్శించడం భక్తులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లేందుకు అన్ని డైవర్షన్ పాలిటిక్స్. గూడూరు నియోజకవర్గ వైకాపా యువజన విభాగ అధ్యక్షులు చిలకూరు సాయంత్రి సాధనపై ఆరోపణ. కొడదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభ కార్యక్రమం మొండిపూడి జోగినోటి పంచాయతీలు గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో గ్రామ సభలు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీశ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన పూనమల్లి రమణయ్య, నాగమణమ్మ, వాసిరెడ్డి విజయమ్మ, రాజేష్, లలిత, చంద్రమోహన్, సంపూర్ణమ్మ, నెల్లూరు చంద్రమౌళి, శిరీష, సాయితేజ రెడ్డి, సుమ, జన్విత, కార్తీక, వరుణ్ తేజ, అనుదీప్తి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్న దాతలకు అమ్మవారి ఆశస్సులు ఉంటాయని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లన్ రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నక సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది సాయి, వెంకటకృష్ణయ్య, సుధీర్, సందీప్, కొసన కోటేశ్వరరావు, కిష్టయ్య, రామయ్య, ఆలయ పూజారి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
కోట పట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అమృతవల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి, కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఎంతో చక్కగా ఈనాటి వరకు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అమ్మ ఆశీస్సులతో ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా అదృష్టం కావాలి. దాతల ముందు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకొనింటే మనం ఎన్ని లక్షలు ఇచ్చినా తృప్తి లేనటువంటి జీవితాలకి కడుపు నిండా అంత అన్నం పెడితే దాంట్లో ఉన్న తృప్తి ఏది లేదని మన దేవస్థాన చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారు గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేసి మనసులో ఆవేదన అన్నమాట. శుక్రవారం ఎంతమందో వస్తుంటారు దీపాలు పెట్టి అమ్మ దగ్గర పూజలు చేసుకుని వెళ్తాము, ఖాళీ కడుపుతో వెళ్ళకూడదని మంచి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈనాటి వరకు కూడా ఆ తాతలు తాతృత్వం తమ ఆశస్సుతో జరుగుతున్నటువంటి పవిత్రమైన సేవా కార్యక్రమం ఈరోజు దాతలు మన ఎంకరపాడు వాస్తవ్యులు కోనమల్లి రమణయ్య గారు, చంద్ర రమణమ్మ గారు, నాగభూషణమ్మ గారు, నాగమణమ్మ గారు, కోనమల్లి చంద్రమోహన్ గారు, సంపూర్ణమ్మ గారు, వాసిరెడ్డి గారు, విజయమ్మ గారు గారుల తాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదం తీసుకున్నారు. కావున పట్టించిన వాళ్ళు, ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళు, ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన వాళ్ళు, చేయించిన వాళ్ళు అందరూ ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ రేపు జరగబోయేటువంటి కార్తీక మాసం వనభోజన కార్యక్రమాలు 2018 నుంచి చాలా చక్కగా దాతల దాతృత్వంతో చాలా జరుగుతూ ఉంది. కావున దాతలు ఎంతమందో ఈ ఆలోచనను తీసుకొని ఆ కార్యక్రమానికి తోడ్పాటు అందజేసి అమ్మవారి కృపకు, భవానీ శంకర స్వామి వారి కృపకు పాత్రలు కాగలని హృదయపూర్వకంగా ఈ మంచి సేవా కార్యక్రమాలకి అందరిని ఆహ్వానిస్తున్నాం. సాయిబాబా, సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన ఫెయిల్ అయిందనే విషయాన్ని ప్రజలు గ్రహించేలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పొరుత జల్లేందుకు అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ వైకాపా యువజన విభాగ అధ్యక్షులు చిల్లకూరి సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజాపాలనలో ఫెయిల్ అయిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటి నుంచి గట్టెక్కేందుకు అన్ని డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని, ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు. సీఎం చంద్రబాబు తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను అమలు పరచడంలో శ్రద్ధ చూపాలని సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డి హితవు పలికారు. డైవర్షన్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రస్తుత సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఎందుకని చెప్తున్నాం అంటే మొన్న మనం చూసాం విజయవాడలో వరదలు ఏ విధంగా విలేతాండం చేసాం. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంది. కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితమై చేశారు, అందరం చూసాం. అది ప్రజల్లో చర్చగా ఏర్పడిన తర్వాత దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ఏదైతే బోట్లు తీసుకుపోయి డ్యాములు కూల్చేసేసి విజయవాడని హతం చేయాలని చెప్పేసి చూశారన్నట్టు డైవర్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తుంది. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని, దాంట్లో ఏది అమలు పరిచినా దాఖలాలు లేవు. ఈ అమలు పరచలేదని చెప్పేసి ప్రజల్లో చర్చ జరుగుతుంటే ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేదానికి మన వెంకటేశ్వర స్వామి లడ్డూని అనేదాన్ని తెర మీద తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు. బాబు గారికి ఒకటే చెప్తాను, మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. ప్రజలకు మీరైతే ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం, వాటిని అమలు పరిచే విధంగా ముందుకు పోవాలి. కానీ ఈ విధంగా మీరు ఈ వయసులో ఇంత పెద్ద నాయకత్వం 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి మీరు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేసి ప్రశ్నిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలను స్వర్ణ పంచాయతీలుగా అభివృద్ధి చేయాలని దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభ కార్యక్రమం వాకాడు మండల పరిధిలోని నెల్లిపూడి
జూవినట్టు పంచాయతీలో పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభలకు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామంలో సమస్యలపై అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా కొత్తగా నమోదు చేసిన పనులను పంచాయతీ ప్రజలకు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ విజయమ్మ, సర్పంచ్ మందులి పోలమ్మ, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి రవీంద్ర, గ్రామ పెద్దలు కుంబాల రమణయ్య, కావాలి రమణయ్య, రుద్రవరం ప్రకాశం, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజానికానికి మరియు వేదిక ఆలోచించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు అదేవిధంగా ఇచ్చేసినటువంటి ప్రజలందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు మరియు అదేవిధంగా నమస్కారం అండి. సో ఈనాడు ముఖ్యంగా మనం ఈ రోజు గ్రామ సభను స్వర్ణాంధ్ర అనే అంశం మీద జరుపుకున్నాం. సో ముందుగా వేదిక అలంకరించుకుందిగా మన నా గ్రామంలో మా యొక్క కుంభాల రమణయ్య గారిని మాజా సర్పంచ్ వర్యులు కావల సుబ్రహ్మణ్యం గారు రండి రండి. గ్రామ పెద్దలు రుద్రవరం ప్రకాశం గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరొక గ్రామ పెద్దలైనటువంటి కావలి రమణయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. సో ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులైనటువంటి సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, మన దేశ ప్రధాని గారైనటువంటి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్ర సాధించడంలో ముందుండాలని చెప్పి ఈ యొక్క గ్రామ సభలు అందరూ కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి ఈ యొక్క గ్రామ సభను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా ఏంది స్వర్ణాంధ్ర, ఇది ఈరోజు ప్రత్యేకత ఏంది, ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సోమశిలను సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సోమశిల డ్యాంలోని పవర్ హౌస్ గంగమ్మకు పూజలు చేసి ఉత్తర కాలువకు 200 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువ పరిధిలో తాగునీటి అవసరాల కోసం రాళ్లపాడు రిజర్వాయర్కు నీరు సరఫరా చేశామని తెలిపారు. సోమశిల ప్రాజెక్టు పరిధిలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసి పర్యాటక కేంద్రంగా అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే జలాశయం బ్యాక్ వాటర్లో బోటు షికారుకు కూడా రూపొందించామన్నారు. ఈ పనులకు త్వరలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసేలా కసరత్తు చేస్తున్నామన్నారు. గత వరదలకు ధ్వంసమైన సోమేశ్వరాలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ మధులత, ఎస్ఏ వెంకటరమణారెడ్డి, డ్యాం ఈఏ దశరథ రామరెడ్డి, టీడీపీ నేతలు సుజాత, సునీత, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కార సమర్పయామిరాజ్యేర్ణరత్నమణిమండపమధ్యేరాయ మహాదేవాయ స్వయం ప్రకాశ్రాయ త్రికాయ కాలాన్ని అవదు నమస్కారం.
సమస్యల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని విడుదల చేయాలి అని చెప్పి ఉత్తరం కాలువ కింద ఉన్నటువంటి రైతాంగం గడిచిన 10 రోజులుగా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి విజ్ఞప్తి చేస్తా వస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం, తర్వాత ఉన్నటువంటి ఉదయగిరి, కావలి, కందుకూరు ఈ 2-3 నియోజకవర్గాల నుంచి నీటి విడుదల అవసరం. త్రాగునీరు కూడా లేదు రిజర్వాయర్లలో, కాబట్టి నీటిని విడుదల చేసి చెరువులకి నీళ్లు పెట్టండి అని చెప్పి రైతుల దగ్గర నుంచి, గ్రామస్తుల దగ్గర నుంచి మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా పరిశీలించిన మీదట రాష్ట ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి సాయి ప్రసాద్ గారితో, వాటర్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి మా మంత్రివర్గ సహచరులు నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతి తీసుకుని వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగానికి, అలాగే త్రాగునీటి అవసరాలకి ప్రధానంగా నీటిని విడుదల చేయాలని చెప్పి నేను, మన జిల్లా మంత్రి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇప్పించడం జరిగింది. ఈరోజు నీటిని విడుదల చేద్దామని చెప్పి సోమశిల ఎస్సీ గారు, ఈఈ గారు వాళ్ళందరూ నన్ను కలవడం, ఈరోజు ఎలాగూ వెంకటగిరిలో జరుగుతున్నటువంటి శక్తి స్వరూపిణి పోలేరమ్మ యొక్క జాతరకు వెళ్తున్నాం, తిరుగు ప్రయాణంలో వెనుసల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులతో ఈ సోమశిల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని విడుదల చేద్దాము అని చెప్పి ఒక నిర్ణయం చేయడం, ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ విధంగా నీటిని విడుదల చేయండి, అన్ని అనుమతులు ఇచ్చాం అధికారులకి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. 53.5 టీఎంసీల నీరు ఈరోజు సోమశిల ప్రాజెక్టులో నిల్వ ఉంది. దాదాపుగా మనకి ఇన్ఫ్లో 20,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకి దక్షిణపు కాలువ మీదుగా 9,000 క్యూసెక్కుల నీటిని కండలే రిజర్వాయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఉత్తరపు కాలువ ద్వారా ఈరోజు నీటి విడుదల ప్రారంభించాం. 200 క్యూసెక్కులతో ప్రారంభించాం. దీని ఎంత అవసరమున్నా చివరి వరకు నీళ్లు వెళ్లేదానికి కావాల్సినటువంటి నీటి పరిణామాన్ని మనం అప్పుడప్పుడు పెంచుకుంటూ పూర్తి స్థాయిలో ఈ ఉత్తరపు కాలువ మనకి ఉన్న కెపాసిటీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. దీనివల్ల 2-3 రోజుల్లో ఆత్మకూరు రిజర్వాయర్కి నీరు చేరేటువంటి అవకాశం ఉంది. రేపటి నుంచి ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రవాహం, ఆ నీటి ప్రవాహం వల్ల 3 రోజుల్లో ఆత్మకూరు వరకు వస్తుంది అనేటువంటిది ఇవాటికి సాంకేతికంగా ఉన్నటువంటి సమాచారం. పూర్తి స్థాయిలో ఇవి రాళ్లపాడు ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇది తక్షణ అవసరాలకి, త్రాగునీటి అవసరాలకి, పశువులకి త్రాగునీరు ఇవ్వడానికి, పంట పొలాల్లో రైతాంగానికి ఉపయోగపడే విధంగా కొంతవరకు, కొంతమేర హార్టికల్చర్ క్రాప్స్ కి నీళ్లు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ రాష్ట ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఇద్దరు కూడా
పరిశీలించి ఆదేశాలు ఇవ్వడం, ఆ నీటిని అందరం కలిసి ఆ డివో గారు ఎస్సీ గారు ఈ భూమిశాల ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మాగుండ పార్వతమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలో ఆమెకు ప్రముఖులు అభిమానులు కన్నీటి వేడుకలు పలికారు. పార్వతమ్మను కడసారి చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు నెల్లూరులోని మాగుండ నివాసంలో ఉంచిన ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్వతమ్మ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పట్టుకున్నారు. పార్వతమ్మ సేవలకు గుర్తుగా కూటమి ప్రభుత్వం పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ప్రభుత్వం తరఫున మంత్రి గొట్టిపాటి రవికుమార్ అంత్యక్రియలో పాల్గొన్నారు. నెల్లూరు ప్రకాశం జిల్లాలకు మాగుండ కుటుంబం చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. పోలీసులు గౌరవ వందన సమర్పించగా పోలీస్ బ్యాండ్తో నివాళులు అర్పించారు. మాగుంట నివాసం నుంచి ప్రారంభమైన ఈ అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రముఖులు పాల్గొన్నారు. కేవీఆర్ జంక్షన్, ఎస్2 సినిమా హాల్, విజయమహల్ గేట్, గాంధీ బొమ్మ, కనకమహల్ సెంటర్, ఆత్మకూరు బస్టాండ్ మీదుగా బోడిగూడి తోట శ్మశానం వరకు యాత్ర సాగింది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు జరిగాయి. పోలీసులు గౌరవ వందనం చేసి గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపారు. మంత్రి కొట్టిపాటితో పాటు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, దామచర్ల జనార్దన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లు పార్వతమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, నన్నపనేని రాజకుమారి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కంభంపాటి విజయరామరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణ రెడ్డి, మాజీ జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, బీజేపీ నాయకులు పి సురేంద్రరెడ్డి, కర్ణాటక ఆంజనేయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి తదితరులు పార్వతమ్మకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ఔదార్పునిచ్చారు. Thank you.
Thank you.
నెల్లూరు జిల్లా రాపూర్ మండలం
పెంచలకోనలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలోని శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, ఆంజనేయ స్వామి వార్లను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శనం చేయించి వేద ఆశీర్వచనాలు అందించారు. స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహూకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Namaste.
బులెటిన్ ముగించు ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీశ్రీ కోటమతలి అమ్మవారి ఆలయంలో పూజలు, అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించడం భక్తులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేందుకు అన్ని డైవర్షన్ పాలిటిక్స్. గూడూరు నియోజకవర్గ వైకాపా యువజన విభాగ అధ్యక్షులు చిలకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఆరోపణ. కొడదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభ కార్యక్రమం మొండిపూడి జోగినేటి పంచాయతీలు గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో గ్రామ సభలు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.